వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ యా మాట్లాడండి సార్ శ్రీనివాస్ గారు మీరు మళ్ళీ మాట్లాడతారండి ఆయనకి ఛాన్స్ ఇద్దాం మాట్లాడండి చెప్పండి సార్ సార్ ఒక ఆటో కార్మికుడు ఉన్నాడు ఆటో కార్మికుడు ఆటో వేసుకుని రోడ్డు మీదకి వెళ్తాడు రోడ్డు మీదకి వెళ్ళి కిరాయిలు లేక సినిమాకి వెళ్ళాలనుకుంటాడు సినిమాకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ వారంటీ ఎక్కడ ఉంది వెతుక్కుంటాడా ఏంటండి ఎక్కడ వారంటీ ఉందని వెతుక్కుంటాడా వారంటీ ఎక్కడ ఉంది ఆవిడ దగ్గర టికెట్ ఇచ్చుకోవాలనుకుంటాడా ఏంటండి దౌర్భాగ్యం మన మన రాష్ట్రంలో మనకు ఉన్నది ఏకైక వినోదం సినిమానే సినిమా తప్పితే ప్రధానమంత్రి వినోదాలు మనకి ఏం లేదు సామాన్య ప్రజలు థియేటర్ కెళ్ళి టికెట్ కొనే అవకాశం ఉండదా అంటే టికెట్ల మొత్తం కూడా వైసీపీ వాళ్ళు ఎవరు చెప్తే పథకాలు ఏ విధంగా అయితే ఎవరైతే వాలంటీర్లు వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళకి ఏ విధంగా వస్తున్నాయో అదే విధంగా అంటే కేవలం వాళ్ళకి మాత్రమే టిక్కెట్లు దొరకాలని చెప్పి వ్యవస్థ తీసుకొచ్చారా ప్రస్తుతం చేయాలా ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఆన్లైన్ విధానం లేదా ఇవాళ సినిమా టికెట్ అన్ని కూడా ఇప్పుడు నాలుగు వందలు ఆన్లైన్ కూడా వెళ్తున్నాం సినిమాకి మాలాంటి సినిమా ప్రియులందరూ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నా కూడా మాకు కూడా అనే టెన్షన్ రిలీఫ్ పొందాలని సినిమాకి వెళ్తాం మేము మాకు వేరే అలవాట్లు ఏం లేవు కాబట్టి సినిమాకి వెళ్తాం మేము ఇవాళ ఒకటే మేడం క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాను ఆన్లైన్ విధానం అన్నారు ఆన్లైన్ విధానం ఎప్పటి నుంచి వచ్చిందిగా బుక్ మర్షియం ఉంది జస్ట్ టికెట్స్ ఉంది పేటిఎం లో ఉన్నాయి టికెట్స్ ప్రతి దాంట్లో ఉన్నాయిగా ప్రత్యేకంగా ఎందుకొచ్చింది నాకు అర్థం కాదండి అంటే అది చూపించి ఆ కదండి దాని మీద వచ్చేది మీద దాన్ని చూపించి అప్పు చేయడం కోసం చేస్తున్నారా ప్రజలు ఇబ్బంది పెడతాం కోసం చేస్తున్నారా స్పష్టం తెలియజేయాల చిన్న ఉదాహరణ చెప్తాను మేడం మేడం ఒక విషయం ఇప్పుడు బుక్ మర్షియో టికెట్ బుక్ చేసుకుంటే నేను ఇవాళ డిబేట్కి వచ్చే ముందు థియేటర్ యాజమాన్యాలతో ఎగ్జిబ్యూటర్స్ తో డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడారండి మాట్లాడితే బాబు మీరు బిగ్ బై షో టికెట్లు బుక్ చేస్తున్నావు కదా వాళ్ళు రిఫండ్ ఎలా చేస్తారు డబ్బులు అడిగారండి అడిగితే ఇవాళ బుక్ చేసుకున్న టికెట్లు రేపు మార్నింగ్ కదా వాళ్ళ అకౌంట్ లో పడతాయండి ప్రభుత్వం ఆ విధంగా ఎందుకు చట్టాలు పెట్టాలి మరి చట్టాలు పెట్టాలని చట్టం చేసింది బానే ఉంది పారదర్శకత అన్నారు అంత పారదర్శకత ఉన్నప్పుడు మీరు పలానా టైం కల్లా డబ్బులు ఇస్తాం ఎందుకు చెప్పట్లేదు నాలుగు షోలు ఏంటండి ఇప్పుడు నాలాంటి ఆటో కార్మికుడు ఉంటాడు పొద్దున్న సినిమాకి మధ్యాహ్నం పడుకుందాం ఉంటాడు షో షో చేస్తే అలాగే నష్టం ఏంటి మీకు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కదా ప్రజలకు ఏంటి ఇబ్బంది మీకేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు లేకపోతే వేరే సినిమాకి సంబంధించినటువంటి వేరే వేరే రాజకీయ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది చేయాలని వస్తున్నారు ఇదంతా యా రఘురామ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు అంటారా అందులో ఎటువంటి సందేహం లేదండి కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కక్ష సాధింపు తప్ప ఇంకోట్లేదు వీళ్ళకి ఇవాళ మనం చూసాం అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా మనం ఎలా చేస్తామన్నారు చూసాము అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా ఎలా చేశారు చూసాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చేయాలన్నా బాలకృష్ణ గారిని చేయాలన్నా వాళ్ళకి ఏమి లేవండి కేవలం సినిమా వాళ్ళ సినిమా నటులు కాబట్టి సినిమాల్లో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి కనెక్షన్స్ వాళ్ళకి వస్తాయి కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశం క్లియర్ స్పష్టంగా కనబడుతుంది మేడం ఇందులో అటువంటి సందేహం లేదు ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా నాకు తెలిసి ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా భయపడతా ఉందండి వాళ్ళు నిజంగా నేను ఒక విజయవాడ ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడారండి ప్రభుత్వం చర్చలకు మీరు వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మీకు అడిగారండి అడిగితే ఆ టికెట్లన్నీ ఆన్లైన్లో పెడతాం నాలుగు షోలు వేస్తాం రేట్ పై నిర్ణయిస్తాం మేము నిర్ణయించిన రేటుకి మీరు ఆన్లైన్ పెడతాం టికెట్లు అని చెప్పారు తప్పితే ఎప్పుడు డబ్బులు ఇస్తారు అనేది రిటర్న్ ఎప్పుడు వస్తే ఎప్పుడు యాజమాన్యాలకి నిర్మాతలకు అని చెప్పి ఎక్కడ స్పష్టత చెప్పలేదంట మరి అదే కదా ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గానీ ఈ సినీ ప్రముఖులు గానీ వాళ్ళ వర్షన్ ఎందుకు వినిపించట్లేదు కొంతమంది చెబుతున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రైవేట్ పరంగానే ఉండాలి అనేసి కానీ ఎందుకు వాళ్ళు ముందుకు వచ్చి గట్టిగా నిలబడలేకపోతున్నారు ఖచ్చితంగా మేడం ఇప్పుడు ఇవాళ నిజం చెప్పాలంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా భయపడతా ఉన్నారు ఇవాళ ఏం చేస్తారు ఈ తొగులకు ముఖ్యమంత్రి ఏమంటే ఏమొస్తుందో అని భయపడతా ఉంది వాళ్ళు నిజంగా నేను వాళ్ళు మాట్లాడారండి నేను మాట్లాడుతూ వాళ్ళు చెప్పారు మీరు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకు మంత్రి గారితో మీరు చెప్పలేదు ఎందుకు మీరు అడగలేదు మీ డౌట్స్ అడిగితే ఏమోనండి అడిగితే ఏమవుతుందో మేము చూస్తున్నాము భయం వేస్తుంది మాకు అడగాలంటే అనే పరిస్థితి కనపడుతుంది ఇవాళ యా రఘురామరాజు గారు కొన్ని అంశాలు చూస్తుంటే మనము
మూడు రాజధానుల బిల్లు విషయంలో వెనక్కి తీసుకున్నారు, మండల రద్దు విషయంలో వెనక్కి తీసుకున్నారు, అలాగే కొన్ని రోజులు ఈ విషయంలో కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్ గా అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు తిరగబడతారు. రాజధాని అంశంలో ఏ విధంగా అయితే ప్రజలు రోడ్లకి పోరాటాలు చేశారో సినిమా ప్రియడంలో కూడా అంటే ఇప్పటికిప్పుడు మాట్లాడలేకపోవచ్చు. ఖచ్చితంగా అదేదే ఆ అంశం చట్టాల రూపం దాల్చి అవన్నీ సినిమా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిబింబం తెలుస్తాయి వాళ్ళకి. తెలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని వెనక్కి తీసుకోవడం లేదండి. ఒకటేంటండి, చెప్తారు వైసీపీ నాయకులు మాట తప్పు మడం తిప్పు నాయకుడు మా నాయకుడు అని, అన్ని మాట తప్పడాలే అన్ని మడం తిప్పడాలే. పోయిన రైట్ పొందారండి ఆ విషయంలో, మాట తప్పడంలో మా మాట తిప్పడంలో పెట్టిన రైట్ పొందారండి. కేవలం ఒకరిద్దరు సినీ ప్రముఖుల్ని రాజకీయాల్లో సినీ ప్రముఖుల్ని ఇబ్బంది కూర్చేయడం కోసం దయచేసి విజ్ఞప్తి చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకి దయచేసి సామాన్యుడు ప్రజలు బడుగు బలగిన వర్గాలు కార్మికులు సినిమా చూడాలంటే ఏదో పొద్దున్నే సాయంత్రం కష్టపడి ఒక గంట రిలాక్స్ అవడం కోసం సినిమా చూడాలంటే వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. చూడాలి సినిమా చూడాలంటే అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి నిజంగా ఇబ్బంది పడతా ఉన్నారండి. ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. శ్రీనివాస రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు వైసీపీని మన పవన్ హలో